జాగింగ్లు చేసే కర్మేంటి మమ్మీ? పనులన్నీ పని మనుషులు కప్పచెప్పి ఇద్దరు ఖాళీగా రోజు టీవీ చూస్తూ కూర్చునే బదులు మీరే ఆ పనులు చేయొచ్చు. ఇంట్లో వాషింగ్ మిషన్లు క్లీనింగ్ మిషన్లు ఉండకూడదు. బట్టలు మీరే ఉతికేసి ఇల్లు ఉడిస్తే ఎంత ఎక్సర్సైజ్ చేస్తారు? మమ్మల్ని ప్రశాంతంగా వాకింగ్ చేయనిస్తావా లేదా? షాటర్ బాక్స్ లో ఒకటే వాగుడు నువ్వులు. అప్పుడే అలిసిపోయావా? ఇంతసేపు ఉపన్యాసం చెప్పి వాడిపోయిన కొత్తిమీర కట్టలాగా వాలిపోయావే. మీ వయసులో నేను ముగ్గురిని కన్నానే. మమ్మీ, మీ జనరేషన్ వేరు, మా జనరేషన్ వేరు. జొన్న సంగడి తిని పెంచిన బాడీ మీది, గ్రోమర్ ఎరువులతో పెరిగిన బాడీలు మావి. మా బాడీలో బలాలు లేక, పిల్లలు కనే ఓపిక లేక అందరూ కుటుంబ నియంత్రణ ఫాలో అయిపోతున్నారు. చాలా థ్యాంక్స్ అమ్మా. నీకేం కాలేదుగా? నాకేం పర్వాలేదండి, బాబుకి ఏం కాలేదు కదా. ఏం కాలేదండి, సమయానికి వచ్చి బాబుని కాపాడారు. వీడికి ఏమన్నా ఉంటే మేమెవరు బతికుండేవాళ్ళం కాదమ్మా. బాబు బాగా భయపడుతున్నాడు, ఇంటికి వెళ్ళి దిష్టి తీయండి. బాబుకేం కాలేదు, మీకేం దెబ్బలు తగలేదు కదా. మా ఇంటికి రండి. అమ్మా ఇంటికి వెళదాం. ఇప్పుడు కాదండి, ఇంకోసారి వస్తాను. ఇప్పటికే లేట్ అయింది, అర్జెంటుగా ఇంటికి వెళ్ళాలి. వస్తాను. బాయ్. కడుపు నొప్పితో బాధపడుతుంటే ఇప్పుడే మీ లోపలికి దూరాలాగండి. లావుగా పొట్టిగా ఉన్నతను మమ్మల్ని చూసి లోపలికి పారిపోయాడు. అతని పేరు సుబ్బారావా? కాదే, వాడు మా సత్రకాయ, పేరు చక్కెర సార్. సారీ అండి, సుబ్బారావు అనుకున్నాను. సుబ్బారావు ఇల్లు ఎక్కడ? ఆ ఇల్లు పక్క వీధిలో ఉంది, ఎస్టీడీ బూత్ పక్కన. తడలవాడ సుబ్బారావుతో ఏదో పని ఉండి పోలీసులు వచ్చారు. పోలీసులను చూసి మీ నాన్న భయపడి పారిపోయాడు. పోలీసుల్ని చూస్తే నాన్నకెందుకు భయం? ఎందుకేమిటి, లంచం పుచ్చుకున్న నేరానికి ఉద్యోగం ఊడినప్పటి నుంచి మీ నాన్నకు ఒక మానసిక వ్యాధి పట్టుకుంది. అదేమిటంటే, కాకి చొక్కా వేసుకున్న పోలీసు వాడు ఎవడు కనిపించినా తనని అరెస్ట్ చేయడానికే వచ్చాడని భయపడి బాత్రూమ్ లో దూరుతుంటాడు వేధవా. నాన్న, ఒరే లంచ్ అవుతారం, బయటికి రారా. ఏమిటి మీ అందరు ఇక్కడ బాత్రూమ్ లేదు అసహ్యంగా? మేము కాదు అసహ్యంగా, పొద్దు నుంచి నువ్వే అసహ్యంగా. నిన్ను పోలీసులు అడిగారు. పోలీసులు వెళ్ళిపోయారా? వెళ్ళిపోయారా అమ్మయ్యా? అయినా పోలీసులు అంటే ఎందుకు భయం? చిచ్చా, పోలీసులు అంటే నాకేం భయం? పోలీసులు అంటే నాకు అసలు భయమే లేదు. కాకపోతే వాడు దుష్టులు, దుష్టులు కాస్త దూరంగా ఉందనుకున్నాను, అందుకే బాత్రూమ్ లో దూరాను. నీ భయం నాకు తెలుసులేరా? అవునా, నాకు బతకంటే భయం. ఎందుకంటే నాకు ఉద్యోగం పోయినప్పటి నుంచి ఇల్లు గడవడమే నరకంగా ఉంది. అంచేత ఏది ఉద్యోగం చేస్తే తప్ప నాకు ఆ భయం పోదు. అదిగో మళ్ళీ ఉద్యోగం కూడా మొదలు పెట్టావా? గొడవ కాదు, ఉద్యోగం చేయడం నీ ప్రస్తుత కర్తవ్యం. ఇదిగో శ్రీరామ్ కాలేజీలో పోస్టులు పడ్డాయి, వెంటనే అప్లై చేయి. ప్లీజ్ నాన్న, నాకు ఇంకా చదువుకోవాలనుంది. ఉద్యోగం చేస్తూ చదువుకోవే, ఎవరు కాదన్నారు? అది కాదు నాన్న, నేను ఒక సంవత్సరం నుంచి ఐఏఎస్ కి ప్రిపేర్ అవుతున్నాను. ఇప్పుడు ఉద్యోగం చేస్తే నాకు కాన్సన్ట్రేషన్ డైవర్ట్ అయిపోతుంది. నువ్వే కలెక్టర్ అయి మా కన్నీటి తుడవక్కర్లేదు, ఫస్ట్ నుండి ఆఖరితో చావకుండా చూడు. నువ్వే మగపిల్లాడ అయితే నాకు ఈ కష్టాలు ఉండేవా? చూసావా తాతయ్య, నాన్న ఎంత మాట అన్నాడో. చెప్పాడుగా అమ్మా, బతుకు భయం. వాడే ఇంత భయపడితే ఈ వయసులో నేనెంత భయపడాలమ్మా. అవునమ్మా, వాడు చెప్పినట్టు ఏదైనా ఉద్యోగం వెతుక్కో. ఏమ్మా, నన్ను ఉద్యోగానికి అప్లై చేయమంటావా? నీ మనసుకి ఏది మంచిదనిపిస్తే అది చేయమ్మా. Subscribe. For more updates, for interesting updates, please do subscribe. Olga.